Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల బరిలోకి భూమా మౌనిక. ఏ పార్టీ నుంచి అంటే భూమా మౌనిక మంచు మనోజ్ కొత్త జీవితం ప్రారంభించారు. వివాహం తర్వాత ఆళ్లగడ్డ చేరుకున్న ఈ ఇద్దరు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి వీరిద్దరికీ ఆశీర్వాదాలు అందాయి. ఇదే సమయంలో రాజకీయంగాను వీరి కొత్త పాత్ర పైన చర్చ మొదలైంది. భూమా కుటుంబం నుంచి అఖిల గతంలో ఎమ్మెల్యేగా టీడీపీలోకి ఫిరాయించి మంత్రిగా పనిచేశారు. అక్కకు మౌనిక మద్దతుగా నిలిచారు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ తమ సోదరుడు గెలుపు కోసం పనిచేశారు. వచ్చే ఎన్నికలలో మౌనిక పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైన మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. భూమా శోభా నాగిరెడ్డి నాగిరెడ్డి మరణం తరువాత అఖిల రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు. 2019 ఎన్నికలలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఆళ్లగడ్డలో తిరిగి అఖిల పోటీ చేస్తారని చెబుతున్నారు. గతంలో అక్క అఖిలకు మద్దతుగా నిలిచిన మౌనిక ఇప్పుడు తాను కూడా రాజకీయంగా ఎన్నికల బరిలో దిగాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మనోజ్తో వివాహం, టీడీపీ వైసీపీ రెండు పార్టీలతో ఇద్దరికీ సత్సంబంధాల నడుమ రాజకీయంగా ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. వైసీపీ నుంచి ఆళ్లగడ్డ నంద్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి సొంత అక్క ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. దీంతో మౌనిక రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకుంటారనేది భూమా అనుచరుల్లో ఆసక్తి పెంచుతోంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత మంచు మనోజ్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపైన స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. కానీ ప్రజాసేవ చేయాలనే కోరిక మాత్రం ఉందన్నారు. మౌనిక రాజకీయాల్లోకి వస్తే మాత్రం తాను మద్దతు ఇస్తానట్టు అసలు విషయం చెప్పారు. ప్రేమ ఎప్పుడూ గెలవాలని, తన విషయంలో అది నిజమైందని మనోజ్ చెప్పుకొచ్చారు. తాను 12 సంవత్సరాలు ప్రేమలో ఉన్నానని, 6 ఏళ్ళు కష్టాలు అనుభవించానని చెప్పుకొచ్చారు. ఎక్కడ ఆగానో తిరిగి అక్కడ నుంచే మొదలు పెడుతున్నానంటూ త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మనోజ్ చెప్పారు. అదే సమయంలో మౌనిక రాజకీయ ఎంట్రీకి మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తన మద్దతు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. భూమా మౌనిక ఇక రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడం లాంఛనంగానే కనిపిస్తోందని భూమా అనుచరులు చెబుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది మాత్రం తేలాల్సి ఉందంటున్నారు. అక్క అఖిలతో కలిసి టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా వైసీపీతో బంధుత్వం ఉంది. మామ బివి మోహన్ రెడ్డి ఇప్పటికే వైసీపీలో ఉన్నారు. విజయమ్మ మద్దతు ఉంది. తల్లి శోభ జీవించి ఉన్న సమయంలో శోభ నాగిరెడ్డి ఇద్దరూ వైసీపీలోనే ఉన్నారు. శోభ మరణం తరువాత నాగిరెడ్డి తన కుమార్తెతో కలిసి వైసీపీలో చేరారు. ఇక వచ్చే ఎన్నికలకు రాజకీయంగా అందరూ సిద్ధమవుతున్న సమయంలో భూమా మౌనిక ఏ పార్టీలో ఎంట్రీ ఇస్తారు, ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారనేది ఇప్పుడు భూమా అనుచరుల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.